నమస్కారం ఎల్లరికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శాశ్వత త్రాగునీటి పథకం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయల డిమాండ్ శివరాత్రిని పురస్కరించుకొని త్రిపురాంతకం వడ్డేరాజుల సత్రంలో అన్నదానం వినుకొండ మంచినీటి సమస్యని పూర్తిగా గాలి కొదిలేసినటువంటి జీవి ఆంజనేయల అనే వ్యక్తి ఇవాల్ల మంచినీటి సమస్యను గురించి మంచినీరు గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం దాంట్లో నీకు ఏ మాత్రమైనా కాసన్న తెలిస్తే మాట్లాడాలి కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడే మాటలు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా రోజువారీగా అడ్వర్టైజ్మెంట్ చేసే పరిస్థితి అది నీ హ్యాబిగా పెట్టుకున్నావు నువ్వు నీ ఆలోచన మంచినీరు చెరువుకి నేను 160 కోట్లు తీసుకొచ్చానని చెప్పి ఇవ్వాలేదో ఆ మంచినీళ్ళు పైపులు వచ్చి అక్కడ స్టోరేజ్ ట్యాంక్ కట్టే కాడికి వెళ్ళి ఎగురుతా ఉన్నావు ఆ స్టోరేజ్ ట్యాంక్ ఎవరు కట్టారు నువ్వు కట్టావా అది నేను వచ్చిన తర్వాత నీ మధ్య కాలంలో ఒక 2022 22లో పైపులు తీసుకొచ్చాం తీసుకొచ్చి పైపు లైన్లు చాలా వరకు వేసాం పైపు లైన్లు జరిగింది చాలా వరకు పైపు లైన్ జరిగింది పైపు లైన్ జరిగినటువంటి దాదాపుగా 20 కిలోమీటర్లు 100 మీటర్లు వేయటం జరిగింది ఒకసారి 160 200 ఇవన్నీ కొన్ని లైన్లు బజార్లో మన ఎన్నపోస్ కాలనీ దగ్గర నుంచి ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు ఇటు వచ్చే వరకు మూడో వార్డు ఇవన్నీ పైపు లైన్లు తవ్వి వేసిన మాట వాస్తవం అవి మేమేసాం ఇంకా పైపులు అక్కడ ఉన్నాయి మోటార్లు అని చెబుతుండు మోటార్లు ఆయన ఇచ్చాడంట మోటార్లు ఈ మధ్య కాలంలో మోటార్లు కాదవి వాల్స్ అదే చెబుతున్న ఆక్కీ దానికి తేడా తెలియకుండా ఉంటే అట్లాగయ్యా ఆక్కీ చివరెట్టుందో మొదలెట్టుందో తెలుసుకొని మాట్లాడు అది మోటార్లు కాదు బాబు వాల్స్ అవి కూడా ఎగిరెగిరి చెబుతావు అన్నావు నీ ఎగరుడు ఎవడి మీద ఎగురుతావు నువ్వు ఇవన్నీ 160 కోట్లు మా చంద్రబాబు నాయుడు ఇరగ తీశాడు పగలు తీశాడు అది ఇదని చెప్తున్నావు నీ చంద్రబాబు నాయుడు నువ్వు 5 సంవత్సరాలు నువ్వు 10 సంవత్సరాలు చేసినావు కదా చెత్త పాలన నీది కాదా నువ్వు నేను కదా నేను 160 కోట్లు ఎవరికి తీసుకొచ్చి ఇచ్చావు నాకెందుకు ఇచ్చావు శాతగాని దద్దమ్మ నువ్వు కాదా నువ్వు శాత అయిన వాడు అయితే నువ్వు చేయొచ్చు కదబ్బా ఇవన్నీ నీకు 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా బింగల సంస్కృతి పెట్టి అనేక విధాలుగా అల్లాడి పోయినటువంటి ప్రజలకి చేతగాని నువ్వు చేతగాని దద్దమ్మ నువ్వు దద్దమ్మ మాటలు మాట్లాడుతావు దద్దమ్మ నువ్వు ఏదో చెప్పావు నువ్వు 160 కోట్లు నాకెందుకు ఇవ్వాలో పనికిమాలడా నువ్వు పనికొచ్చేవాడు అయితే నువ్వే ఈ ప్రజలకి మంచినీళ్ళు సప్లై చేయాలి కదా నీకేమాత్రం నువ్వు పనికి వచ్చేవాడు అయితే నువ్వేమాత్రం ప్రజల్ని గాలి కొదిలేసానని నన్ను అడుగుతున్నా ఆ మాట నేను అడగాలి నిన్ను ఎక్కడ కూడా ఈరోజు మంచినీటి సమస్య అనేది ఏ విధంగా కూడా ఏ ఇంటి దగ్గర కూడా ఏ గడప దగ్గర కూడా లేకుండా ఇవాళ మంచినీరు సప్లై చేస్తుంది మేము నీ 160 కోట్లు అసలు 160 కోట్లు అని చెప్తావు 160 కోట్లు నువ్వు తెచ్చానని చెప్తున్నావు కదా ఎందుకు నువ్వు 5 సంవత్సరాల్లో చేయలేకపోయాను నేను సరే 5 సంవత్సరాలు నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు నీకు 5 సంవత్సరాలు ఇచ్చా నీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మంచినీళ్ళు ఎలా సప్లై చేశావు నువ్వు కనీసం బిందెల సంస్కృతితో ట్యాంకర్లతోటి కోట్లు కోట్లు ఒక ట్యాంకర్ నీళ్లు ప్రజలకు ఇచ్చే 10 ట్యాంకర్లు రాసుకున్నటువంటి నీవు నువ్వు మంచినీళ్ళని నేను బ్రహ్మాండంగా 160 కోట్లు అంటాడు బాటకు వస్తే 160 కోట్లు ఎవరికి ఇచ్చావు ఎవరికో ఎందుకు ఇవ్వాలి నువ్వు ఎందుకు చేయలేదు
నేను వచ్చిన దగ్గర నుంచి మంచి నీరు పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తుంది మా ప్రభుత్వం మేము అన్న సంగతి గుర్తు చేసుకో మిస్టర్ ఆంజనేయులు వినుకొండ పట్టణం నందు శాశ్వత తాగునీటి పథకం పనులు ప్రారంభించి పూర్తి చేయాలని పల్లెడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు అనంతరం సమస్యలు చూపుతూ నాయకులు కార్యకర్తలతో సెల్ఫీ దిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో తాము ఎన్నడూ ప్రాంతంలోని పట్టణాల్లో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అంచనాలు తయారు చేయించి అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు సహకారంతో వినుకొండ మాచర్ల పిడిగురాళ్ల మున్సిపాలిటీలకు 381 కోట్ల నిధులను విడుదల చేయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేపర్లతో పనులు నిలిపివేశారన్నారు వినుకొండ పట్టణానికి 161 కోట్ల నిధులతో శాశ్వత తాగునీటి పథకానికి పనులు చేయాల్సి ఉండగా పైప్ లైన్ ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణానికి పనులు జరుగుతుండగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం బిల్లులు నిలిపివేయడంతో కాంట్రాక్టర్లు ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసి వెళ్లిపోవడంతో నిరుపయోగంగా మారిందన్నారు 381 కోట్లు శాంక్షన్ అయింది 3 స్కీములు ఆగిపోయినాయి కాంట్రాక్టులు బిల్లులు చేయక పనులు ఆపేశారని ఏ రోజన్నా బొల్లా బ్రహ్మనాయుడు అడిగాడా అని అడుగుతున్నా నువ్వెందుకు అడగలేదు అంటే ప్రజలతో పని లేదా మంచినీటి పథకాలు అవసరం లేదా మనకి శాశ్వత మంచినీటి పథకం అవసరం లేదా అంటే దొండపాడు చేపల చెరువు నీళ్లు తాగి ఈ కలుసుతున్న నీళ్లతోటి ఇట్లా పోవాల్సిందేనా మన బతుకులు వినుకొండ ప్రజలకి అంటే సాగర్ కుడికాల నుండి వచ్చేటువంటి మంచినీళ్ళని ఫిల్టర్ మోడర్న్ ఫిల్టర్తో ఫిల్టర్ చేసి ఇచ్చే గొప్ప పథకాన్ని మంచినీళ్ళు తాగే అవకాశం వద్దా ఏం పాపం చేశారు వినుకొండ ప్రజలు ఈ పథకాన్ని ఎందుకు ఆపారు ఏ రోజైనా బొల్లా బ్రహ్మనాయుడు అసెంబ్లీలో మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం ఏ అంత ధైర్యం లేదా అంత దమ్ము లేదా చెప్పుకోవడానికి నేను బొల్లా పనులని ఏంటి నీ డొల్లా ముఖ్యమంత్రిని అడగటం చేతగానే దద్దమ్మ ఎమ్మెల్యే నువ్వు అదే స్కీమ్కి బిల్లులు రాకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడలేని అసమర్థుడివి నువ్వు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే లక్షల మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ మంచినీళ్ళ స్కీముల గురించి మీరు మాట్లాడలేదంటే మిమ్మల్ని ఏమనాలి మీ ప్రభుత్వాన్ని ఏమనాలి 3000 కోట్ల రూపాయలు ఈరోజు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని సర్వనాశనం చేశారు మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకి తాగునీటి సమస్య పరిష్కారానికి ఆ రోజు చంద్రబాబు పడ్డ కష్టం భగీరథ ప్రయత్నం ఈరోజు నిరుపయోగం అయిపోవటం చాలా బాధాకరం ఇద్దరు కాంట్రాక్టర్లు ముడుపులు అడిగారు ఇద్దరు కాంట్రాక్టర్లకి బిల్లులు రాల పనులు వదిలేసి మధ్యలో పనులు వదిలేసి పారిపోయారు ఇద్దరు కాంట్రాక్టర్లు అంటే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏంది ఈ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పరిస్థితి ఏంటో ఈరోజు ప్రజలకి గోడ కట్టినట్టు కనపడుతుంది ఈరోజు సకాలంలో బిల్లులు ఇచ్చుంటే మీరు కమిషన్లు కక్కుతూ పడకపోతే ఈరోజు 2 సంవత్సరాల్లో స్కీమ్ పూర్తయ్యేది గత 3 సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా సాగర్ కుడికాలో నీళ్లు బ్రహ్మాండమైన మోడర్న్ ఫిల్టర్స్తో ఫిల్టర్ చేసినటువంటి కృష్ణానది జలాలు మంచినీళ్లు తాగేటువంటి ఒక అదృష్టాన్ని మీరు సర్వనాశనం చేశారు మీరు కాబట్టి వినుకొండ ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు జీవి ఆంజనేయులు కష్టపడి తీసుకొచ్చిన నిధులు చంద్రబాబు గారు ఆనాడు వెంకయ్య నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నిధుల్ని పూర్తి చేయలేదని మిమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు మీరు చేయలేరు వినుకొండ మండలం తిమ్మాపురం గ్రామం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రిపురాంతకంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి త్రిపురాంతకేశ్వర ఆలయంకు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని దర్శనం కొరకు వచ్చే వడ్డెర సంఘం సభ్యుల పాటుగా మిగిలిన భక్తులకు వడ్డెరాజుల సత్ర తరపున అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు సత్రం అధ్యక్షులు దేవాన్ల శ్రీనివాసరావు తెలిపారు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా వినుకొండ తిమ్మాయిపాలెంలో పల్లెపు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు మిగిలిన కుటుంబ సభ్యులతో పాటుగా మరికొందరితో అన్నదానానికి 12 క్వింటాల బియ్యంను తీసుకువెళ్తున్నట్లు తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు రాజీవ్ రత్న అవార్డు గ్రహీత కార్మిక రత్న స్వర్ పి రామ్మోహన్ రావు 19వ వర్ధంతి వేడుకలు స్థానిక డిపో ఎదురుగల ఎన్ఎంయు యూనియన్ కార్యాలయం నందు జరిగాయి ఈ కార్యాలయంలో తొలుత రామ్మోహన్ రావు విగ్రహానికి డిపో గౌరవ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన సభకు డిపో కార్యదర్శి బి శివప్రసాద్ నాయక్ అధ్యక్షత వహించగా యూనియన్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ ముప్పాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రామ్మోహన్ రావు ఆర్టీసీ కార్మికుల కొరకు చేసిన సేవలను కొనియాడారు ఆర్టీసీ ఇప్పటికీ ప్రైవేటు పరం కాకుండా కాపాడింది రామ్మోహన్ రావు మాత్రమే అని తెలియజేశారు వినుకొండ మండలం పిట్టమన్న గ్రామం ఎస్సీ కాలనీ నందు తంబళ్ళ వీరాంజనేయులు నివాసముంటున్న ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైంది సమాచారం తెలుసుకున్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి బాధితులను పరామర్శించారు ఇంతటితో వెళ్ళాను సమాప్తం తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం నమస్కారం.